నాకు నిన్నే తెలిసింది కోయిట అతను మన తెలుగు డ్రైవర్ ని చంపేసి అది కూడా ఎడారిలో పడేయడని అది తెలిసిన కాని నుంచి అసలు రాత్రి నుంచి నాకు అసలు నిద్రే పట్టలేదబ్బా నిజంగానే లేకపోతే ఇలాంటి వీడియోలు నేను చేయను అనుకో కానీ ఎంత ధైర్యం అబ్బా వీసా వచ్చాక మెడికలు పీసీసీ అంటారో స్టాంపింగ్ అంటారో ఇవన్నీ ఏంటంటే మన గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్కి మనిషిని అప్పచెప్తున్నాము ఏదన్నా అయితే ఆ గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది అని ఒక ఈ వర్క్ పర్మనెంట్ వీసా కానీ స్టాంపింగ్లు ఇమిగ్రేషన్ లాంటివి అన్నీ ఉండు కూడా అంత ధైర్యంగా ఎలా చేయడం అనేది అసలు నాకు అది తచ్చుకుంటే చాలా బాధ అవుతుందబ్బా డ్రైవర్ కదా పిలిచాడు ఆ రబ్బోడు పిలిచాడు డ్రైవర్ కదా అని బండి ఎక్కిపోయాడు ఇంకంతే ఏం జరిగిందో దేవుడికి తెలియాలి ఏదేమైనా చాలా బాధాకరం ఇంత జరుగుతున్నా కూడా కనీసం మన ఇండియాలో స్ట్రీమింగ్ ఛానల్ ఒక్కటి కూడా ఈ న్యూస్ టెలికాస్ట్ చేయలేదు సుమన్ టీవీ అనేది లైవ్ స్ట్రీమింగ్ కాదు కాబట్టి అదేదో సాదాసీదమైన సుమన్ టీవీ కాబట్టి ఇంకా అది ఇంకా లైవ్ నెట్లో తీసుకొచ్చింది కానీ విషయాన్ని ఒక్క స్ట్రీమింగ్ ఛానల్ కూడా కనీసం ఈ విషయాన్ని బయట చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు అది జరిగింది ఒక్క డ్రైవరే కాదు కదా ఇప్పుడు మిగతా అక్కడ చాలామంది డ్రైవర్లు ఉన్న 400 మంది వాళ్ళందరికి కూడా మైండ్లో ఒక ఆలోచన వస్తుంది కదా కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందనుకుంటున్నాను నేను ఒకవేళ ట్విట్టర్ అకౌంట్ ఎవరికన్నా ఉంటే కనుక మీరు TV9ని NTVని ట్యాగ్ చేసి ఈ మెసేజ్ పెట్టవచ్చు వాళ్ళకి వెళ్తుంది డైరెక్ట్ వెళ్తుంది అలాగా పెడితే ఒకవేళ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే తెలుస్తుంది ఇలాగా అదే ట్విట్టర్లోని TV9కి ఈ పోస్ట్ కనుక చేస్తే ఖచ్చితంగా టెలికాస్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను నేనైతే మార్నింగ్ చేశాను పాపం వాళ్ళ భార్య కూడా చాలా బాధపడుతుంది ఆ పిల్లల పరిస్థితి ఏంటో బాబు ఇంత దారుణంగా చంపేసి ఆ ఇసుకలో పడేయాలంటే అది ఏదో కుక్కలాగా మనిషి అంటే మరి అంత వైపమా అంత దారుణమా అలా చేయరా బాబు రాత్రి అసలు నేను నిద్ర అడితే ఉంటారా బాబు పాపం మా పిల్లల పరిస్థితి ఏంటి అసలు బాడీ ఎప్పుడు ఇంటికి వెళ్తుందో కనీసం ఇండియా ఎంబసీ కనీసం న్యూస్ వచ్చింది కానీ ఇప్పుడు కాక వాళ్ళ వైఫ్ కూడా చూడలేదని పాపం మా బాడీని ఇంకా దౌర్భాగ్యం అది ఎక్కడో ఇండియాలో ఉంటే చూడలేదని అనుకోవచ్చు ఆ మనిషి కూడా అదే ఇంట్లో పనిచేస్తుంది పైగా కోయట్లో ఉంది చాలా దారుణం రా బాబు చాలా దారుణం గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు ఎలాగా ప్రాణం తీయాలి కదా ప్రాణానికి ప్రాణం అనే టైప్లోనే ఉండాలి ఎందుకంటే వీళ్ళు అరబ్ రూల్ అదే కదా మరి ఇండియా ఎంబసీ నుంచి మరి ఏం న్యూస్ వస్తుంది ఏంటో చూడాలి ఏదేమైనా బాధాకరం అబ్బా చాలా ఏదేమైనా అతను ఆత్మ శాంతించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఇంకంతే అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు ఇంకా.